सती फैमिली लो नियरली 50K सब्सक्राइबर्स उन्नारो धरणी गुड्ल फैमिली लो 30K सब्सक्राइबर्स उन्नारो पोनी वीलु वालो सकान के सकान कलिसिना कूडा मदि 50K फैमिली अन्नट्टे कदा ओक्क दानिवि 50,000 मंदि एं चेयगलवे नुव्वु मम्मल्नि असलु इदिगो कनीसं इदि कूडा तीलेम ओकेना हाय हलो नेनु मी धरणी ఇది యూస్ఫుల్ వీడియో అయితే మాత్రం కాదు ఎందుకంటే ఒక పనికిమాలిన దానికోసం నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను ఏంటి ధరణి ఎంత కోపంగా ఉంది పనికిమాలిన అంటున్నారా ఏమీ లేదండి కామెంటెడ్కి నేను రియాక్ట్ అయ్యి చాలా నెలలైంది చాలా నెలల తర్వాత ఇలాంటి వీడియో మళ్ళీ చేయవలసి వస్తుంది చేయకూడదు అనుకున్నాను ఇలాంటి వాళ్ళకి బట్ మళ్ళీ చేయించుకుంటుంది కావాలని అది ఈ రోజులు బ్యాడ్ కామెంట్స్ పెట్టేది నాకు వల్గర్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ కూడా కాదు పెడితే నేను ఊరుకునేదాన్ని ఎందుకులే పొన్లే వాళ్ళతో మనకి ఎందుకు అనుకుని రిమూవ్ చేసి పారేశాను ఈ రోజు మార్నింగ్ ఒక షార్ట్ అప్లోడ్ చేసేసాను నేను జీన్స్ తో చేశాను కదా ఆ షార్ట్ అప్లోడ్ చేస్తే దానికి పెట్టింది ఫోన్లో పెడితే పెట్టింది అనుకోని నేను దానికి రిప్లై పెట్టేసి వదిలేశాను అనమాట ఆ రిప్లై పెట్టి వదిలేసిన తర్వాత ఒకరు నాకు పాజిటివ్గా కామెంట్ పెట్టారు అంటే తనకి తిడుతూ అదే కామెంట్స్లో పెట్టారనమాట తను బాగానే చేసింది కదా ఏం ఎక్స్పోజ్ చేయలేదు ఫస్ట్ నువ్వు సరిగ్గా చూసే విధానంలో ఉంటుంది అని చెప్తే తిరిగి తన్ను కూడా తిట్టింది సో అందుకోసం అనేది ఈ వీడియో చేయవలసి నేను వస్తుంది ఎందుకంటే నాకు సపోర్టివ్గా మాట్లాడిన వాళ్ళని తిడితే నన్ను అభిమానించిన వాళ్ళని తిడితే మాత్రం నాకు ఎక్కడో కాలుతుంది నన్ను తిట్టినా పర్లేదు ఓకే వదిలేస్తాను ఫోన్లో పనికిమాలిదే పోతే పోయింది అనుకో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా తిడితే నాకు చాలా బాధ అనిపించింది అందుకోసమే ఆ పనికిమాలిన దానికోసం ఈ వీడియో చేస్తున్నాను ఇంతకీ ఏంటి అన్నది ఎందుకు ఇంత మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఆ కామెంట్ అయితే నేను చదువుతాను నేను షార్ట్ అప్లోడ్ చేసిన వీడియో కూడా మీకు ఇందులో స్క్రోల్ చేస్తాను వీడియో వచ్చేసి ఇది అన్నమాట షార్ట్ అప్లోడ్ చేసింది దీంట్లో ఏం ఎక్స్పోజింగ్ ఉందో మీరే చెప్పండి ఫుల్ కూడా కనిపించట్లేదు అసలు ఆ పనికిమాలిన దానికి ఏంటి కనిపించింది కామెంట్ ఏంటి తెలుసా ఇంతకీ ఒసే వేస్ట్ దానా కొంచెం ముందు చూసుకొని చేయవే వీడియోస్ మరీ అంటే ఆ మాటలు కూడా సరిగ్గా నాకు చెప్పాలనిపించట్లేదు ఎందుకంటే అంత వల్గర్గా కామెంట్ చేసింది నేను అక్కడ మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను మీరు క్లియర్గా చదవండి నేనైతే సరిగ్గా చదవట్లేదు సో సో అండ్ సో అనుకొని నచ్చినట్టు మాట్లాడి నువ్వు నీ వేస్ట్ కథలు మళ్ళీ సంసారిలాగా మాట్లాడతావు పెళ్ళం మగుడు కలిసి తూ అనుకొని తిట్టింది పనికిమాలిదయ్యి అది ఎంత చెత్త మొహం దాయి కాకపోతే సంసారిలా మాట్లాడతావు అనుకుంది నేను సంసారం చేస్తాను అందరం భార్యాభర్తలం చక్కగా బాగానే ఉన్నాం మంచి మంచి వీడియోస్ ఏవో మాకు తోచినవి మాకు తెలిసినవి ఎవరికొన్ని యూజ్ అవుతాయి అని చెప్పేసి చేస్తున్నాం లేకపోతే బ్లాగ్స్ చేస్తున్నాం ఎంటర్టైన్మెంట్ కోసం మధ్యలో దీనికి ఎందుకు అసలు బాధ నీకు నచ్చితే వీడియో చూడు లేకపోతే మా నేను ఎవడు బొట్టు పెట్టేసి వచ్చి రాయేను నా వీడియోస్ చూడే అని అనలేదు కదా ఆల్రెడీ ఇది మా ఆయనకి కూడా చాలా రోజులు బట్టి ఇలానే టార్చర్ చేసి వేధిస్తుంటే అతను డైలీ పిన్ కొట్టేసి రిమూవ్ చేసి పారేశారు సిగ్గు లేకుండా మళ్ళీ నా మీదకి వచ్చింది అనమాట అంటే అతను గట్టిగా తిట్టారని చెప్పేసి నన్ను ఇలా వేసుకుంటుంది అనమాట నేను ఇంతవరకు ఇటు అనలేదు దాన్ని అందుకే అలా తయారైందనమాట నేను దానికి రిప్లై ఏం పెట్టాను అనుకున్నారు నీకు ఏమైనా వేషాలా చెత్త మొహం దానా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అంటే తోలు తీస్తాను అనుకుని నేను పెట్టాను పెడితే దానికి రిపీటెడ్ కామెంట్ ఏం పెట్టింది తెలుసా చదవాలన్నా కూడా అసలు చదవలేమనమాట ఇగోండి ఇక్కడ మీకు ఇది కూడా కామెంట్ అనేది స్క్రోల్ చేస్తాను నీ మొహంకి అంత ఏదు లేవే ఈ పనికిమాలిన మాట అయితే నేను చదవలేను ఎందుకంటే ఆ బజార్ దాయి కాబట్టి ఆ బజార్ మాటలు దానికి వస్తాయి మన లాంటి వాళ్ళకి ఆ బజార్ మాటలు అనేవి నోరు తిరగమనమాట పేరు ఎందుకు అనుకోనివారు దాని పేరు నేను మీకు చెప్పలేదా పనికిమాలిన దాని పేరు పనికిమాలిదే పనికిమాలిదే అంటాను కదా నాగ్నవ్య నాగ్నవ్య అంట ఆడో తెలీదు అదో తెలీదు అంత నీచంగా పెడతాను అంటే వీళ్ళకి సంస్కారాలు అవేటి వీళ్ళ తల్లిదండ్రులు నేర్పించలేదు అనమాట సో వాళ్ళు నేర్పించలేదని యువతుల వాళ్ళ మీద కూడా పడి అలాగే ఏడుస్తారు యువతుల వాళ్ళు కూడా సంస్కారాలు లేకుండా ఉంటారేమో అనుకుంటున్నారు జీన్స్ వేసుకున్న దానికి దాంట్లో ఏదైనా తప్పుగా చేస్తే అప్పుడు నువ్వు ఒకరికి నెగిటివ్ కామెంట్ పెట్టు ఒప్పుకుంటారు తప్పుగా చేయకుండా జస్ట్ షార్ట్స్లో ఇప్పుడు షార్ట్స్ ఎంతోమంది అప్లోడ్ చేసుకుంటున్నారు అలాగే నా హ్యాపీనెస్ కోసం నా సరదా కోసం నేను అప్లోడ్ చేసుకుంటే నీకు నచ్చలేదు అనుకో వీడియో చూడకుండా మాని నచ్చలేదు ఓకే వీళ్ళకి ఇలా చెప్దాం పాపం తనకి జీన్స్ బాగాలేదు తన జీన్స్లో అందంగా లేదు తనకి జీన్స్ సెట్ కాలేదని చెప్తే పాజిటివ్గా చెప్తే ఓకే నేను పాజిటివ్గా తీసుకుంటాను అలా కాకుండా ఓలో ఓసే వేస్ట్ మొహం దానా పనికి మాలిన దానా నువ్వు నీ మొగుడు తూ నీ మొగుడు చీ అని అంటే ఎవడు ఊరుకుంటాడు వల్గర్ కామెంట్ పెట్టాలంటే నువ్వు ఎంత నీచమైన దానో నువ్వే అర్థం చేసుకో నువ్వంత నీచానికి దిగజారావు కాబట్టి అత్త మనసులోని ఆ మైండ్లోని ఆలోచనలు అన్నీ అలగుంటాయి ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు ఓకే రేపు పొద్దున నీకు పుట్టబోయే పిల్లలు కూడా ఎలానే తయారవుతారా పనికి మాలేదనే ఫస్ట్ నేర్చుకోకు సపోర్టింగ్గా కామెంట్ ఏం పెట్టారు తెలుసా బిందు లక్ష్మి గారు అంటే చాలా థ్యాంక్స్ అండి ఇంత పాజిటివ్గా
తన అంటే నన్ను ఒకరు సపోర్ట్ చేసి మాట్లాడినందుకైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు తననే అనే ముందు మీ లాంగ్వేజ్ ఎలా ఉందో ముందు చూసుకోండి. ఇన్ని వేసుకొని అంటున్నారు తన అంత చండాలంగా ఏం ఎక్స్పోజ్ చేయట్లే కదా, ముందు మీరు వేసుకోండి ఐస్ కి కాల్జడు. ఒకళ్ళని అనే ముందు మీరు ఎలా ఉంటారో చూసుకోండి. అంతగా నచ్చకపోతే వీడియోస్ చూడకండి, చూసి చెత్త కామెంట్స్ మాత్రం చేయకండి ప్లీజ్ అని ఎంత రిక్వెస్ట్ గా పెట్టారో చాలా థ్యాంక్స్ అండి. నా గురించి ఇంత పాజిటివ్ గా పెట్టినందుకు అలాంటి పనికిమాలిన వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదండి. ఎందుకంటే వాళ్ళకి పుట్టుకతోనే అలాంటి పనికిమాలిన లక్షణాలు పనికిమాలిన బుద్ధులు వస్తాయి అన్నమాట. అంటే ఒకరికి హట్ చేస్తే వాళ్ళకి సైకో ఫీలింగ్ అన్నమాట. ఆనందం అమ్మా నేను వాళ్ళకి హట్ చేశాను, నాకెంతో హ్యాపీగా ఉంది, దాన్ని తిడితే నాకెంతో ఉత్సాహం వచ్చేసిందని అది అలా ఫీల్ అవుతుంది అనమాట. అంతే అలాంటి వాళ్ళని మనం మార్చలేము. మెయిన్ ఈ సొసైటీలో అలాంటి వాళ్ళు ఉన్నంతవరకు ఈ సొసైటీ అనేది మారదు ఎవరి వాళ్ళునో. ఎందుకంటే అలాంటి పనికిమాలిన వాళ్ళు మార్చని ఎవరు కూడాను. ఒకవేళ మనుషులు మారినా కూడాను ఇవి వీళ్ళేమొచ్చి ఓ నువ్వు మార్కు నువ్వు మార్కు నువ్వు వెళ్ళనే ఉండు నువ్వు వెళ్ళను అంటే మనం వాళ్ళకి ఏదైనా అన్నామనుకో మనకు అదొక ఫీలింగ్, మనకు అదొక సైకో ఆనందం అనుకొని గెంతుతారు అనమాట. బజారు వాళ్ళు కాబట్టి బజారు మాట్లాడవలసి వస్తుంది. తర్వాత నాకు ఇంత పాజిటివ్గా కామెంట్ పెట్టారు కదా ఆ బిందు గారు, సో ఆ బిందు గారికి తినేం పెట్టింది తెలుసా, నీకేం నొస్తుంది అసలు నువ్వు ఫస్ట్ ఎలా ఉన్నావో చూసుకో అనుకొని పెట్టింది. వస్తే నాగ్ నవ్య, నాకు తగిలిన వాళ్ళందరూ ఈ చివరిని నవ్య పేరు వాళ్ళతోనే తగులుతాను. ఎందుకంటే ముందు ఒకసారి కామెంటెడ్ రియాక్టెడ్ వీడియో చేశాను, అది అలాగే పనికిమాలిన కామెంట్లు ఎన్ని వీడియోస్కి పెట్టిందో ఎప్పుడు నవ్య నవ్య అనుకునే తగులుతారు. వీళ్ళకి ఏం పోయే కాలమా నా మీద పడి ఏడుస్తారు. కానీ బిందు గారిని అయితే ఈ పనికిమాలిన నాగ్ నవ్య అన్నది ఒసే వేస్ట్ మొహం దానా మూసుకొని పక్కన ఫోన్ పెట్టుకొని ఉండు. ఆ కామెంట్ ఇవి వీడియో అప్లోడ్ చేస్తానో ఆ కామెంట్ మర్యాదగా డిలీట్ చేసినావో సరే సరే, లేదంటే మాత్రం నీకు ఎలా ఇవ్వాలో అలా ఇస్తాను, అది మాత్రం గుర్తు పెట్టుకో. నేను ఒక్కదాన్నే కాదు ఈ వీడియో పెట్టిన తర్వాత నీకు చాలా వస్తాయి కామెంట్స్, ముందే డిలీట్ చేసుకున్నాం అనుకో బతికిపోతాం. ఒసే పనికి మాలేదానా నువ్వు కామెంట్స్ ఫస్ట్ పెట్టే ముందులో మా ఫ్యామిలీ ఏంటో చూసుకొని పెట్టు. ఎందుకనంటే నీకు ఒక్కసారి ఎత్తడైంది అనుకో మొత్తం సిదిగిపోతాం అనమాట. సరస్వతి సతీ ఫ్యామిలీలో నియర్లీ 50K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ధరణిగుడ్ల ఫ్యామిలీలో 30K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కొన్ని వీళ్ళు వాళ్ళు సగానికి సగం కలిసినా కూడా మాది 50K ఫ్యామిలీ అన్నట్టే కదా. ఒక్క దానివి 50,000 మంది ఏం చేయగలవే నువ్వు మమ్మల్ని, అస్సలు ఇదిగో కనీసం ఇది కూడా తీలే. ఓకేనా, అర్థమైంది? ఎంతమంది అంటారు మీరు వీడియోస్ చేసి వాళ్ళు పాజిటివ్గా పెట్టినా తీసుకోవాలి, నెగిటివ్గా పెట్టిన కామెంట్స్ మేము తీసుకోవాలి అనుకోని. ఓకే పాజిటివ్గా పెట్టండి తీసుకుంటాం, నెగిటివ్గా పెట్టండి తీసుకుంటాం. అదే వల్గర్ కామెంట్స్ పెడితే ఎవరు తీసుకోలేరు కదండి. ఇప్పుడు నువ్వు బాగలేవా అన్నదానికి వేరు, వస్తే నువ్వు చెత్త మొహం దానా నువ్వు వేస్ట్ మొహం దానా అనే విధానం వేరు. దీనికి దానికి లాంగ్వేజ్ మారిందే కదా, అందుకనే మేము తీసుకోలేం. ఎవరైనా తీసుకోలేరండి వల్గర్ కామెంట్స్ పెడితే, ఎవరైనా ఎందుకు తీసుకుంటారు, ఊరుకు ఊరుకు రెచ్చిపోతుంటే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే నేను ఈ వీడియో చేయవలసి వచ్చిందనమాట. ఓకే ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి. చాలామంది నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీ సపోర్టింగ్కి చాలా అంటే చాలా